जूबली हिल्स डिविजन जनसंवाद कार्यक्रम में पागोन भाजपा नायक पल्लव गोवर्धन गारु डिविजन प्रधान कार्यदर्शि मुद्दंगुल श्रीनिवास सीनियर नायक बनप्पा मल्लिकार्जुन राजाराम महिला मोर्चा अध्यक्षुरालु राजकला युवा मोर्चा प्रधान कार्यदर्शि राजशेखर मरियु बूथ अध्यक्षुलु कार्यक्रम में पाल्गोन्नारु। అలాగే మన యొక్క ప్రియతమ భారతదేశ ప్రధానమంత్రి మన మోడీ గారు చేపట్టిన కార్యక్రమాల గురించి గీతం ఇంద్రసేన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు టీకే లక్ష్మణ్ గారు माजी पार्लमेंट सभ्यु नारा सुरेश रेड्डी गारु भारतीय जनता पार्टी जातीय कार्यवर्ग सभ्यु पिदल वेराला चंद्रशेखर गारु कार्यक्रम सभाध्यक्षुलु हैदराबाद अध्यक्षुलु एमएलसी रामचंद्रराव गारु कार्यक्रम की पिदल चूस्तू रेड्डी राष्ट्र पदाधिकारులు राष्ट्र कोर कमिटी सभ्यु जिला अध्यक्ष जिला पदाधिकारులు मंडल अध्यक्ष डिविजन एक्सेंस अध्यक्ष मीडिया मित्र कार्यकर्ता अंदर की प्रजलू हृदयपूर्वक नमस्कार मुझे कार्यक्रम की मुझे गत भाग्यनगर के पार्टी सिद्धांत कोसम पार्टी पदसर कोसम प्राणाल तेगी टेर्रिस्ट मोव नक्सलैट प्राणाल प्राणाली आत्म बलिदान संबंधी नंदराज गौड कृष्णवर्धन रेड्डी तई जयानंद चंद्रारेड्डि वालू मनस्फूर्ति सिद्धांजलि घटिस्ट अर्पिस्तू वो मन मध्य उम्मीद आंध्रप्रदेश राष्ट्रीय राष्ट्र अनेक मंदिर कार्यकर्त तैयार स्फूर्ति जीवता बिजल बंगार लक्ष्मण गारेंद्र गारेड्डी गारमराव गारे स्मरी అభివృద్ధి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు లబ్ధిదారులకు నేరుగా అందే విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన విషయం అందరూ తెలుసుకుంటే ఈ తరంలో మన దేశంలో ప్రపంచానే కరోనా అనే మహమ్మారి ఏ విధంగా మనకి ఇబ్బంది పెట్టింది ఈ పరిస్థితుల్లో ఈ దేశ ప్రజలను కాపాడడం సంపూర్ణ దీక్షతో ఒక సంకల్పంతో ముఖ్యం కాదు సమాజ క్షేమమే ముఖ్యమన్న ఆలోచనతోని ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే విధంగా 130 కోట్ల ప్రజలను కాపాడే లక్ష్యంతో దృఢ సంకల్పంతో లాక్ డౌన్ ప్రకటించి ఈ దేశ ప్రజలను కాపాడే ఘనత అదే నరేంద్ర గారు దాని కారణం మార్కెట్ కు పోయినటువంటి వ్యక్తుల వల్ల ఇలా వచ్చిన లాక్ డౌన్ విషయంలో కఠినంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించకపోవడం అన్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సి ఉంది। ఏం జరిగింది గాంధీ హాస్పిటల్లో మార్కెట్ కు పోయిన వచ్చేవాళ్ళందరికీ గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ అలా బిర్యానీ ప్యాకెట్లు కాజులు ఇచ్చారు బాదంలు ఇచ్చారు జ్యూసులు ఇచ్చారు మన వాళ్ళకి ఇస్తే మేము తప్పట్లేము ఇవాళ మా వాళ్ళు ఇలా ఓల్చిడి గారు ఇలా మా వాళ్ళు ఇదే హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ అర్పిస్తే మరి ఏ ట్రీట్మెంట్ చేసింది ప్రభుత్వం దయాకర్ రెడ్డి మన శ్రీకాంత్ మనోజ్ అందరికీ వైద్య మండకి ఎలా పోల శివాలు మా చేతిలో పెట్టిన విషయాన్ని ఒకసారి గుర్తించుకోండి। మధుసూదన్ రావు అనే వ్యక్తి మన కరోనా వల్ల చనిపోతే
కనీసమైన డెపాటిని కూడా అందించాలని దౌర్భాగ్య పత్రం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎలా వాళ్ళకేమో కాజు బాధలు ఫిర్యాదు ఇస్తే ఇలా మా వాళ్ళకు మాత్రం కనీసం ఆక్సిజన్ ఇవ్వలే, కనీసం మెడిసిన్ ఇవ్వలే, కనీసం వెంటిలేటర్ అమర్చకపోవడం వల్ల, కనీసం బెడ్ ఇవ్వకపోవడం వల్ల మా వాళ్ళ శివాలయాలు మాకపోయేస్తారు. వల్ల వాళ్ళకు మాత్రం రాజులు బియ్యాలు అందిస్తారా? ఎవరు మద్దతు చేస్తారు? గతంలో ఈ దేశాన్ని పాలించడం మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు ఎన్టీఎన్ న్యూస్. హాయ్, దిస్ ఈజ్ చందు ముద్దు, ఓపెట్ కథ డైరెక్టర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్టీఎన్ న్యూస్. థ్యాంక్ యూ.